Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబు వ్యూహం ఇదేనా? ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. కేబినెట్ భేటీ తర్వాత బీఎస్సీ మీటింగ్లో తేదీలు వెల్లడిస్తారు. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఉద్యోగుల ఆందోళనల తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు ఇవి. సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు, చిరంజీవి రాయబారం, భీమల నాయక్ గొడవ తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు ఇవి. వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం అనంతరం వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు వస్తున్న సందర్భంలో జరుగుతున్న సమావేశాలు ఇవి. వీటిని ప్రతిపక్షం అంత తేలిగ్గా తీసుకుంటుందని అనుకోలేం. అయితే టీడీపీ స్ట్రాటజీ ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సీఎం అయ్యాకే తిరిగి సభలో అడుగు పెడతానంటూ సవాల్ విసిరి గత అసెంబ్లీ సమావేశాల నుంచి బయటకు వెళ్ళిపోయారు చంద్రబాబు. ఆ తర్వాత ఆయన కొన్ని పర్యటనల్లో తనకు సభలో జరిగిన అవమానం గురించి చెప్పుకున్నారు. టీడీపీ నేతలు గౌరవ సభల పేరుతో కొన్ని కార్యక్రమాలు చేపట్టారు కూడా. మరి చంద్రబాబు అదే మాటకు కట్టుబడి ఉంటే ఆయన ఈ అసెంబ్లీ సెషన్ను కూడా బాయ్కాట్ చేయాల్సి ఉంటుంది. సీఎం అయిన తర్వాతే సభకు వస్తానంటే 2024 ఎన్నికల వరకు చంద్రబాబు అసెంబ్లీ గడప తొక్కకూడదు. మరి చంద్రబాబు ఆ పని చేస్తారా లేక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారా? తనకు జరిగిన అవమానం కంటే ప్రజలు, ప్రజా సమస్యలే తనకు ముఖ్యమంటూ అసెంబ్లీలో అడుగు పెడతారా? వేచి చూడాలి. చంద్రబాబు సహా టీడీపీ నేతలు అసెంబ్లీకి వస్తే మాత్రం ఈసారి వాడి వేడి చర్చలు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. అందులో వివేకానందరెడ్డి హత్య, తదనంతర పరిణామాలు కీలకం కాబోతున్నాయి. పూర్తిగా వైసీపీని ఇరుకన పెట్టేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ చంద్రబాబు హాజరు కాకపోయినా ప్రతిరోజు సమావేశాల తరువాత తనదైన స్టైల్లో ప్రెస్ మీట్ పెట్టడం ఆయనకు అలవాటు. సభలో టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు ఎక్కుపెడితే బయట ప్రెస్ మీట్లో చంద్రబాబు వారిని ఇరుకన పెట్టే విధంగా మాట్లాడాలనేది మరో ఆలోచన. మరి చంద్రబాబు వీటిలో ఏ మార్గాన్ని ఎంచుకుంటారో చూడాలి.